Praise the Lord. Yoda Gotrapu Kodama Simhamu and a Karakramanik Mimalahuan Istunanu. Viswasanto, I Karakraman Eviction Chandi. I Karakramam, Mijivitani Kachitanga Machivestundi. Mahaparishudura, Devas Tutramanina, I Karakraman and Michetula Pertunanu. Naina, Miatman Kumarin Chandi, Pratiwakari Atminetral Thero Chandi, I Karakramandura and Ekam and the Jivital Marchabadali. మీ నామానికి మహిమ కరంగా వాళ్ళు ఫలించే జీవితాలు జీవించాలి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఈ రోజు నేను మాట్లాడబోయే అంశం మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుడు ఎంతో గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు మీకు నేను వాక్యం చదివి వినిపిస్తాను యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు 13 నుంచి 14 వచనాలు అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లు విప్పేదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగన్న స్థలములు సరళము చేసేదను ఇత్తడి తలుపులు పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను నా సేవకుడైన యోకోబు నిమిత్తము నేను ఏర్పరచుకునిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని నీవు నన్ను ఎరగకుండా ఉన్నప్పటికీ నీకు బిరుదులిచ్చితిని 13-14 వచనాలు నీతిని బట్టి కోరేషును రేపితిని అతని మార్గములను నీవు సరళము చేసేదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితము కుషువర్తక లాభము నీకు దొరుకును దీర్ఘదేహులైన సబాయులు నీ యొద్దకు నీ వారగుదురు నీ వెంట వచ్చెదరు సంకెళ్ళు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిల పడతారు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడు లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు యెషయా గ్రంథం 45వ అధ్యాయం మీరు తర్వాత బైబిల్లో చదవండి కోరేషు మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని పరిపాలించబోయే రాజు గురించి కొన్ని వందల సంవత్సరాల ముందు బైబిల్లో దేవుడు రాపించాడు ఏం రాపించాడు ఎందుకు రాపించాడు దీంట్లో కొన్ని మర్మాలు ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి దేవుడు ఎందుకు కోరేషును అంతగా ఆశీర్వదిస్తున్నాడు ఎందుకు ఆయన్ని అభిషేకించాడు దేవుడు ఎవరు ఆయనకు తెలియదు కానీ దేవుడు ఆయన్ని అభిషేకిస్తున్నాడు అనేక రాజ్యములు తనకి దాసోహమయ్యేలా దేవుడు చేస్తున్నాడు బబులను రాజ్యము కూడా ఈ కోరేషు పరిపాలన కిందకు వచ్చేస్తుంది రహస్య స్థలములో మరుగైన ధనము నీకు ఇస్తానని చెప్పి దేవుడు ఆయనకు చెప్పాడు అప్పట్లో రాజులు చక్రవర్తులు దాచుకున్న ధనము బంగారము మొత్తం కోరేషు వశమైపోతుంది ఎందుకు దేవుడు కోరేషును అంతగా ఆశీర్వదించాలి కోరేషుకు నా త్రోవను సరాలను చేస్తానని దేవుడు చెప్పాడు ఎందుకు కోరేష్ పట్ల దేవుడు అన్ని అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు అందరూ తనకు దాసులయ్యేలా చేశాడు అంత గొప్ప రాజుగా ఎందుకు చేశాడు అంత ధనం ఎందుకు ఇస్తున్నాడు ఎందుకో తెలుసా మీకు చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది 13వ వచనం చదవండి నీతిని బట్టి కోరేష్ను రేపితిని అతని మార్గములను సరళము చేసేదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును మీకు అర్థమైందా అంతకుముందు బబులోను రాజు యెరూషలేము పట్టణాన్ని సర్వనాశనం చేసి సలోమన్ మందిరాన్ని కూల్చివేసి అక్కడ ఉన్న బంగారము మొత్తాన్ని దోచుకుపోయి అనేక మందిని చంపేసి మిగతా వాళ్ళందరినీ బానిసలుగా తీసుకువెళ్ళిపోతారు యెరూషలేము పాడైపోయిన దెబ్బగా ఉంటుంది కోరేషును దేవుడు అంతగా ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే అంత గొప్ప రాజును ఎందుకు చేస్తున్నాడంటే అంత ధనం ఎందుకు ఇస్తున్నాడు అంత ఐశ్వర్యం ఎందుకు ఇస్తున్నాడంటే ఈ కోరేష్ ఏం చేస్తాడంటే దేవుని ప్రజలు ఎక్కడైతే చల్లా చెదరైపోయి ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళా యెరూషలేముకి పంపించి అక్కడ దేవుని మందిరం కట్టబడేలా చేస్తాడు ఏమీ తీసుకోకుండా లంచము తీసుకోకుండా అది కోరేషు చేస్తాడు
Anduke devudu Koreshanu erpatu chesukoni antaga aashirvadistadu. Koreshu dwara devuni pani jaragali kabatti atanni vanda retlu devudu aashirvadinchestadu. Tarvata Koreshu ade pani chestadu. Nebukadnezaru teesukochina ఆ సలోమోను మందిరంలోని బంగారపు వస్తువులన్నీ దేవుని ప్రజలకు అప్పచెప్పి తన సైన్యాన్ని పంపించి దేవుని మందిరం కట్టించమని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పి అక్కడ ఉన్న గవర్నర్స్కి ఆదేశాలు ఇచ్చి సమస్తము కోరేషు జరిగిస్తాడు. దీంట్లో మనం ఒక సత్యాన్ని తెలుసుకోవచ్చు. మనం దేవుని పని చేయటానికి ఇష్టపడితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చేస్తుంది. భూమి మీద దేవుని పని ఎలా జరుగుతుందో తెలుసా? దేవుడు ఎవరినొక్కరిని ఏర్పాటు చేసుకుని జరిగిస్తాడు. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే, నువ్వు దేవుని పనికి ఇవ్వటానికి ఇష్టపడితే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే నువ్వు దేవుని ఏర్పాటులోకి వస్తావు. వంద రెట్లు ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు దేవుని పని చేస్తావు, నువ్వు దేవుని పని జరగడానికి ఆర్థికంగా సహకరిస్తావు. అది మర్మం. అక్కడ మీకు బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఒక వితండవాదం ఉంది, దానికి ఆన్సర్ చెప్పకపోతే ఈ వాక్యం మీకు అర్థం కాదు. వాక్యం జాగ్రత్తగా వినండి, మొత్తం మీ జీవితం మారిపోతుంది. ఒకటి, లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? ఈ వాక్యం మీరు వినే ఉంటారు. అది ఎవరికి చెప్పారు యేసు ప్రభు? రక్షణ పొందని వారికి. అది పేదవాళ్ళైనా ధనవంతులైనా ఎంత సంపాదించినా ఏం చేసినా రక్షణ లేకపోతే అంతా వ్యర్థమే. ముందు మనం రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? రక్షణ పొందిన తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. రెండవది, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంట నేర్చుకున్నాను. ఆ మాట బైబిల్లో ఉంది, మీకు తెలుసు. పౌలు రాశాడు. చాలామంది ఏమంటారంటే, నేను ఉన్న స్థితి సంతృప్తి కలిగి ఉంటాను, నాకేం వద్దు, నాకేం అవసరం లేదు అని చెప్తా ఉంటారు. వాక్యం కొంచెం జాగ్రత్తగా చదవండి. దాని కింద ఏముంటుందో తెలుసా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటానని చెప్పిన అపోస్తలైన పౌలు సువార్త ప్రకటించి భూమిని తల్లకిందులు చేసేసాడు. ఆయన రోమ్ పట్టణానికి వెళ్ళేటప్పుడు భూమిని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వస్తున్నారని చెప్పి అన్నారు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా ఉంటానని చెప్పినా నువ్వేం చేస్తున్నా? ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటావు. అంటే నా ఉద్దేశం, దేవుని పని చేయకుండా, దేవుని పనికి ఇవ్వకుండా మనం వితండవాదం చేస్తూ ఉంటాం. అది అపవాది నుంచి వచ్చింది. మొత్తం జాగ్రత్తగా చదవండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుని కోసం గొప్ప పనులు చేయగలం. దేవుడు అలా మనల్ని బలపరుస్తాడు, మనకి మార్గాలు సరళం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అది విషయం. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. మూడో మాట, ధనాశ సమస్త కీడులకు మూలము. కాబట్టి నాకు ఏం వద్దని కూర్చుంటారు? బైబిల్ మీరు కరెక్ట్గా చదివితే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ధనాశ నిజంగానే సమస్త కీడులకు మూలం. నాకు కావాలి, నేను బాగుండాలి, నేను పోగేసుకోవాలి, దాన్ని గ్రీడ్ అంటారు. అది సమస్త కీడులకు మూలము. బైబిల్ ఒక విషయం చెప్పిందంటే అది కరెక్టే. నాకు కావాలి, నేను సంపాదించుకోవాలి, నేను పోగేసుకోవాలి, ఈ ధనాశ, ఈ గ్రీడ్ అనేది సమస్త కీడులకు మూలం. ఇంతకీ ధనాశ ఎవరికి ఎక్కువ ఉంటుంది? పేదవాళ్ళక ధనవంతులక? ధనవంతులకి ఎక్కువ ధనాశ ఉంటుంది. మరి దానికి పరిష్కారం ఏంటి? బైబిల్లో ఉంది, జనరాసిటీ, దేవుని పనికి ఇవ్వండి, పేదవాళ్ళకి కొంచెం సహాయం చేయండి. అది సొల్యూషన్. యేసు ప్రభు అంటాడు, పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోండి. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుని పనికి ఇస్తే పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నారు. పరలోకంలో ధనం సమకూర్చుకోమని దేవుడు చెప్పాడు. మన ధనం ఎక్కడుంటుందో మన హృదయం అక్కడుంటుంది. మనం దేవుని పనికి ఇస్తూ ఉంటే, దేవుని పని చేస్తూ ఉంటే మన ధనాన్ని పరలోకంలో దాచుకుంటున్నాం. మన హృదయం పైనున్న వాటిపై ఉంటుంది. మనం స్వార్థంతో నేనే సంపాదించుకోవాలి, నాకే కావాలంటే అది సమస్త కీడులకు మూలము. అపవాది చాలామంది క్రైస్తవుల్ని మోసం చేసేస్తున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు నేను మీకు చెప్పాను. ఇంతకీ రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మీకు
ఇంకా కొన్ని వాక్యాలు చూపిస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకాయ దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు విషయాలు ఉన్నాయి. రకరకాలుగా మీ టాలెంట్ అంతా ఉపయోగిస్తున్నారు, లోకంలో రకరకాల పనులు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీరు సంపాదించుకోవట్లా. ఎందుకంటే దేవుణ్ణి అడగట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు కాబట్టి మీరు సంపాదించుకోవట్లేదు. రెండో విషయం, ఒకవేళ మీరు అడిగినా మీ భోగముల నిమిత్తము వినియోగించుకోవటం కోసం దురుద్దేశం తొడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. దీని అర్థం ఏంటో తెలుసా? మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మనకేం కావాలో దేవునికి తెలుసు, అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవుని పని చేయటం కోసం అడిగితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం అడిగితే, దేవుని సహాయం చేయమంటే దేవుడు తన ఆత్మతో నింపుతాడు, మనకి త్రోవలు సరళం చేస్తాడు, గొప్ప ఆశీర్వాదం వచ్చేలా చేస్తాడు. మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం, అది విషయం. దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి, మన స్వార్థం కోసం మనం అడగకూడదు. అది కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 1 యోహాను సువార్త 5:13-14 ఇలా ఉంటుంది, దేవుని కుమారుని యందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయుచున్నాను. జాగ్రత్తగా చదవండి. యేసు ప్రభు యందు విశ్వాసముంచే మనం నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు. ఈ విషయం ముందు తెలుసుకోండి, అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. మనం నిత్య జీవం ఎలా పొందుకుంటున్నాం? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా పొందుకుంటున్నాం. చాలా స్పష్టంగా రాయబడింది, అది మీ వలన కలిగినది కాదు, అది మన వలన కలిగింది కాదు. మనం యేసు ప్రభుని అంగీకరిస్తే, రక్షణకు అంగీకరిస్తే, మన పాపాలను క్షమించమని దేవుణ్ణి అడిగితే అది ఉచితంగా మనకు వస్తుంది. మరి ఆ రక్షణలో మనం ఎలా కొనసాగుతాం? మీరు దేవునితో సహవాసం చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి, అలా ఆ సంఘానికి వెళ్తూ అలా సహవాసం చేస్తూ ఉంటే దేవుని శక్తి మీలో పనిచేస్తుంది, మీరు రక్షణలో కొనసాగుతారు. దానికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవునితో సహవాసం లేకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా లోకంలో పనికిమాలిన విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు, లోక జ్ఞానంతో ఆరితీరిపోయి ఉంటారు. వాళ్ళు దేవుడు చెప్పింది చేయరు, లోకం చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు అలా ఉండండి, ఇలా ఉండండి అని వాక్యం చెప్పాలి. అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పిన వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే దేవుని శక్తి వాళ్ళు పనిచేయట్లా, వాళ్ళు రక్షణ పొందారు కానీ రక్షణని కోల్పోయే స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. రక్షణ కాపాడుకోవటానికి ఒక సులువైన మార్గం ఉంది, ఏంటో తెలుసా? దేవునితో సహవాసం చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేస్తూ ఉండండి. అలా దేవునితో సహవాసం మీరు కలిగి ఉంటే దేవుని శక్తి మీలో పనిచేస్తుంది, దేవుని వాక్యం మిమ్మల్ని ప్రభావితం చేయాలి. అప్పుడు దేవుని మీరు ఏం చేయాలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. దేవుని శక్తి మనలో పనిచేస్తే మనం దేవుడు చేయమన్న పనులే చేస్తాం, మనం చేయాల్సింది అది. అలా మనం రక్షణలో కొనసాగుతూ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ వాక్యం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. కోరేషును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రహస్య స్థలములో మరుగైన ధనం ఇస్తానని చెప్పాడు, రాజులు నడికట్లు తెంపుతానని చెప్పాడు, ఆ కోరేషుకు ఏది అడ్డంగా ఉన్నా దాన్ని తీసివేస్తానని చెప్పాడు, మెట్టలుగా ఉన్న స్థలాలను చేస్తానని చెప్పాడు, ఇత్తడి తలుపులు పగలగొడతానని చెప్పాడు, ఇనుప గడియలు విరగొడతానని దేవుడు చెప్పాడు. కోరేషు కోసం దేవుడు ఇన్ని చేశాడు ఎందుకో తెలుసా? తన ప్రజల్ని విడిపించాలి, తన ప్రజల్ని మరలా యెరూషలేముకు పంపించాలి, యెరూషలేముకు పంపించి అక్కడ తన మందిరం నిర్మించాలి. ఇవన్నీ ఒక మామూలు వ్యక్తి చేయలేడు. కోరేషును దేవుడు ఆశీర్వదించాడు, 100 రెట్లు ఆశీర్వాదం ఇచ్చాడు, అంతగా దేవుడు బలపరిచాడు. ఎందుకంటే ఆ కోరేషు ఇజ్రాయెల్ జనాన్ని వెనక్కి పంపిస్తాడు, ఊరినే పంపించడు. నెబుకద్నెజర్ ఏమైతే తీసుకొచ్చాడో ఆ బంగారు వస్తువులన్నీ ఇచ్చి పంపిస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని గవర్నర్కి లేఖలు రాస్తాడు. దేవుడు ఆయన అధికారంలో ఉంచాడు. అంటే కోరేషు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి దేవుడు ఆయనకు త్రోవలు సరళం చేశాడు, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, రహస్య స్థలంలో మరుగైన ధనం దేవుడు ఆయనకి ఇచ్చాడు,
రాజ్యాలు రాజ్యాలు తనకి లొంగిపోయేటట్టు చేశాడు. మెట్టగా ఉన్న స్థలముల్ని స్థరాళం చేశాడు. ఇత్తడి తలుపుల్ని ఇనపు గడియల్ని దేవుడు పగలగొట్టాడు. అన్ని చేశాడు. దీంట్లో ఒక మర్మం ఏంటంటే, నువ్వు స్వార్థాన్ని పక్కన పెట్టి దేవుని పని చేయడానికి నిర్ణయించుకుంటే, దేవుని చిత్తాన్ని చేయడానికి నిర్ణయించుకుంటే నిన్నెంత ఆశీర్వదిస్తాడో తెలుసా? కోరేష్కి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఆయన దేవుడు ఆయన్ని గొప్పగా ఆశీర్వదించాడు. దీని గురించి మీకు స్పష్టంగా చెప్తాను చూడండి. నేను 10 సంవత్సరాల క్రితం నుంచి నేను చేసిన కొన్ని పనులు, నేను చదివే టైంలో పీజీ చేసేటప్పుడు సైన్స్ గ్రూప్ తీసుకోవాలా ఇంగ్లీష్ తీసుకోవాలా, సైన్స్ గ్రూప్ తీసుకుంటే నేను ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉండేవాడిని. సైన్స్ గ్రూప్ టీచ్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ శాలరీ వస్తుంది. కానీ నేను అప్పుడు ఏం డెసిషన్ తీసుకున్నానంటే, ఇంగ్లీష్ తీసుకుంటే నేను టీచింగ్లోకి వెళ్తాను కాబట్టి తక్కువ జీతమే వస్తుంది, చాలా సమయం ఫ్రీ టైం ఉంటుంది, దేవునిలో బలపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని వాక్యాన్ని బోధించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకుని 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నాకు చాలా తక్కువ జీతమే వస్తుంది, చాలా ఫ్రీ టైం ఉంది. ఈ 10 సంవత్సరాలు పైనుంచి నేను దేవుని వాక్యాన్ని ధ్యానించడం, అనేక మంది అభిషక్తులైన దైవజనులు చెప్పే సందేశాలు వినటం, అభిషక్తులు రాసిన బుక్స్ ధ్యానించడం, ప్రార్థన చేయటం, కొన్ని 100 కొలది బుక్స్ చదివాను, 1000 కొలది ప్రసంగాలు విన్నాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్తున్నాను. అంతేకాకుండా దేవుడు నన్ను చాలా పరీక్షించాడు. మాకు చాలా కాలం సంతతి లేదు, సంతానం లేదు. దేవుడు నన్ను 2020 సంవత్సరం అభిషేకించాడు. అభిషేకించిన టైంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటో తెలుసా? మాకు సంతానం ఇచ్చాడు. 13 సంవత్సరాల తర్వాత నాకు నా వైఫ్కి అమ్మాయిని అబ్బాయిని ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. ఇవ్వబోయే ముందు సంఘానికి వాగ్దానం కూడా వచ్చింది. వాగ్దానం ద్వారా దేవుడు సంతానం ఇచ్చాడు, అభిషేకించాడు. తర్వాత కూడా నేను ఒక పని చేశాను. ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకున్నాను. ఇల్లు కట్టుకుంటే సువార్త ప్రకటించలేను. ఇల్లు కట్టుకోవటం ఆపేసి దాన్ని కొంచెం బాగు చేపించి నేను ఉన్న డబ్బులతో సువార్త చేస్తున్నాను. నేను మినిస్ట్రీ అకౌంట్ ఓపెన్ చేశాను. మినిస్ట్రీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మినిస్ట్రీ అకౌంట్కి 1 లక్ష రూపాయలు ఇచ్చేసాను. ఎలా ఇస్తానంటే, నేను జాబ్ చేస్తున్నాను, నా పిల్లల గురించో నా అవసరాల గురించి ఎక్కువ ఆలోచించకుండా దేవుని పనికి ఇస్తున్నాను. ఇది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. అప్పుడు దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటో తెలుసా? భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా గొప్పగా నేను సువార్త ప్రకటిస్తాను. దర్శనం దేవుడు నాకు చూపించాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పరీక్షించాడు. నేను విశ్వాసంలో ఎదిగాను, విశ్వాసంలో బలపడ్డాను. అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు అధిగమించి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవుని ఏర్పాట్లో ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? కోరేషును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఇది మీకెందుకు చెప్తున్నాను తెలుసా? మీరు కూడా ఇలా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడండి. గొప్ప ఉద్యమం రాబోతుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడి చిత్తంలోకి నేను వచ్చాను, దేవుని పరిచర్య చేయాలి. మీరు ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. తరతరాలుగా మీ కుటుంబాల్లో ఉన్న దరిద్రం పోతుంది, సమస్యలు పోతాయి, బంధకాలు తెగిపోతాయి. ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకుని సువార్త ప్రకటించమని చెప్పాడు. మీరు నా వాక్యం అని అర్థమవుతుంది మీకు నేనేం మాట్లాడుతున్నాను. నేను యేసు నామములో దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్నాను. ఒక్కసారి మనం దేవుని చిత్తంలోకి వస్తే, దేవుని ఏర్పాటులోకి వస్తే, కోరేషును దేవుడు ఎలా ఆశీర్వదించాడో, కోరేషుకు దేవుడు ఎలా మార్గాన్ని సరళం చేశాడో, రహస్య స్థలంలో మరుగైన ధనం ఎలా ఇస్తానని చెప్పాడు, అదంతా మనకు వచ్చేలా దేవుడు చేస్తాడు. మన కోసం కాదు, మన స్వార్థం కోసం కాదు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం ఎవరొకరి ద్వారా దేవుడు నెరవేర్స్తాడు? తన మాట వినేవాళ్ళు ఎవరా దేవుడు చూస్తాడు. తన ఎలా యథార్థ హృదయం గల వారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మనం యథార్థంగా దేవునిలో ఉంటే వితండవాదం చేయకూడదు. వితండవాదం అంటే ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి ఆ తలాంతును భూమిలో దాచిపెడతాడు. తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? దేవునితో ఇలా అంటాడు, నువ్వు విత్తని చోట కోయువాడువు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయినా కఠినుడవని నేను ఎరుగుదును. అది దేవునితో వితండవాదం. దేవుడు ఏమంటాడు తెలుసా? సరే, నేను అలాంటి వాడిని నువ్వు తెలుసుకున్నావు కదా, ఆ డబ్బులు నువ్వు సాహుకారులకు ఇస్తే వాళ్ళు వడ్డీతో సహా నీకు ఇస్తారు కదా. తలాంతుల ఉపమానం డబ్బుల గురించి రాయబడింది. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరిన్ని 5 తలాంతులు సంపాదించాడు. దేవుడు అంటాడు,
బలా నమ్మకమైన మంచి దాసురాలు కొంచెంలో నమ్మకంగున్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఒక తలంత తీసుకున్న వ్యక్తి వితండవాదం చేస్తాడు. క్రైస్తవులో చాలామంది వితండవాదం చేసేవాళ్ళు బయలుదేరారు. దానికి నేను ఆన్సర్ మీకు చెప్పాను. మనం వితండవాదం చేస్తే ఎట్లా ఉంటుందంటే మన తలాంతును భూమిలో దాచుకున్న పెట్టిన పరిస్థితిలా ఉంటుంది. వితండవాదం చేసి గొప్పవాళ్ళమని మనం అనుకోవద్దు. దేవుడు మన దగ్గర ఉన్నది కూడా తీసేసి ఎవరి వలన ఉపయోగం ఉందో వాళ్ళకి ఇచ్చేస్తాడు. బైబిల్ మీరు కరెక్ట్గా చదవండి. మన వితండవాదానికి దేవుడు చెప్పేదానికి సంబంధం ఉండదు. నేను ఈ వాక్యం మీకు చెప్పడానికి ఒకే ఒక ఉద్దేశం ఉంది. మీరు అసలు దేవుడు ఎలా పనిచేస్తారో తెలుసుకోవాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. ఆ విషయం తెలుసుకోవాలి. అంతేగాని రక్షణ పొందాం ఖాళీ కూర్చుని ఎప్పుడు పరలోకం వెళ్దామా ఎదురు చూడడానికి కాదు, ఎదురు చూసేవాళ్ళం కాదు. మనం ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. మీకు అనేకమైన మర్మాలు అనేకమైన విషయాలు మీకు నేను బోధిస్తున్నాను. ఇవి కరెక్ట్గా వినండి. మొత్తం ఈ జీవితం మారిపోద్ది. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. దేవుడు నన్ను పరీక్షించాడు. చాలా సంవత్సరాలు నేను వేచి అలాగే ఉన్నాను. ఏదేమైనా దేవుని పని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని. దానికి కావలసింది మొత్తం దేవుడు సమకూర్చేస్తారు. సమస్య లేదు. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను. నేను కొంచెంలో నమ్మకంగా ఉన్నాను. చిన్నగానే పరిచయం చేస్తున్నాను. నేను ఇలాగే దేవుని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నేను కొంచెంలో నమ్మకంగా ఉన్నాను. నాకు పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్పండి. అనేక ఛానల్స్ ద్వారా మీ వాక్యాన్ని బోధించాలి. పాస్టర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ప్రేయర్ టవర్ నిర్మించాలి. పెద్ద బాధ్యతలు నాకు ఇవ్వండి. దానికి కావాల్సిన సమకూర్చండి. మినిస్ట్రీ అకౌంట్ ఓపెన్ చేశాను. ఎవరైనా ఆర్థికంగా సహకారం అందిస్తే అది మినిస్ట్రీ అకౌంట్లోకి వెళ్తుంది. దేవుని పని చేయాలి. దేవా, మీరు అది దర్శనంలో చూపించారు. నేను సిద్ధంగా ఉన్నాను. సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రేయర్ చేసేవాళ్ళు ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు అప్పచెప్పిన బాధ్యతను మేము నెరవేరుస్తున్నాం. దేవ ఆశీర్వదించండి. ద్వారాలు తెరవచేయండి. దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎందుకో చెప్పనా? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. అంటే ఒక తలాంతుకి ఇంకో తలాంతు సంపాదించావు. నేను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పి దేవుడు అన్నాడు కూడా. అది రేపు జరగబోతుంది. ఈ వాక్యం మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. అనేక మంది దైవజనులు ఉన్నారు. అనేక మంది సిన్సియర్గా దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, బంధకాల్లో జీవిస్తున్నారు. ఎందుకు బంధకాల్లో జీవిస్తున్నారంటే వాళ్ళకి సత్యం తెలియదు. బైబుల్ చెప్తుంది, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మన స్వార్థం కోసం మనం అడిగితే, మన స్వార్థం కోసం మనం జీవిస్తే దేవుని కార్యాలు పెద్దగా జరగవు. నువ్వు ఎంత సిన్సియర్ అయినా కొన్ని కార్యాలు జరుగుతాయి. నువ్వు సమస్యల్లోనే ఉంటావు. ఆ సమస్యల్లో ఉంటూ వితండవాదం చేస్తూ ఉంటారు. ధనాశ సమస్త కీడులకు మూలము నాకేమొద్దు. దేవుడు అది చెప్పల. నిజంగా నువ్వు స్వార్థం కోసం జీవిస్తే, ధనం కోసం జీవిస్తే అది సమస్త కీడులకు మూలం. కానీ జనరాసిటీ నువ్వు దేవుని పనికి ఇస్తే, నువ్వు దేవుని పనికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే అది సమస్త కీడులకు ఎలా మూలమవుతుంది? నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నావు, దేవుని పనికి ఇస్తున్నావు. అది సొల్యూషన్. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సమృద్ధి కలిగి ఉంటాను, సంతృప్తి కలిగి ఉంటాను. సగం చదవమాకుండా వాక్యం. అపోస్తలైన పౌలు ఏం చేశాడు? ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాడు. కానీ సువార్తతో ప్రపంచాన్ని తల్లకిందులు చేసేసాడు. మనం ఏం చేస్తాం? నేను సంతృప్తి కలిగి ఉన్నాను, నేను ఏం చేయను, నేను దేవుని పనికి ఇవ్వను, మోసం చేస్తారు. ఒక విషయం చెప్పనా, మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ దేవుని పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు దేవుని పనికి ఇవ్వకపోతే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడకపోతే, నువ్వు నీకున్న తలాంతును భూమిలో దాచిపెడితే నువ్వు కూడా మోసం చేసేవాళ్ళు ఇష్టలోనే ఉంటావు. ఎందుకంటే దేవుని పని మీద నీకు నమ్మకం లేదు. ఈరోజు మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యము వల్ల ఏం జరుగుతుందో చెప్పన, తరతరాలుగా మీ జీవితాల్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. బంధకాలు తెంచబడతాయి. సమస్యలు పోతాయి. మీకు ఆటంకంగా ఉన్న అడ్డుగోడలను దేవుడు సరళం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని మంచి స్థితిలో ఉంచుతాడు. ఎందుకో దేవుని చిత్తం నెరవేర్చబడాలి. మీ ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నేను రెడీగా ఉన్నాను. నా ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. మా కుటుంబం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. మా సంఘం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నువ్వు రెడీగా ఉన్నావా? నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలని నువ్వు రెడీగా ఉంటే దేవుడు అభిషేకిస్తాడు, తన ఆత్మతో నింపుతాడు, నీకు మార్గాల్ని సరళము చేస్తాడు.
రహస్య స్థలములో మరుగైన ధనము నీ దగ్గరికి వచ్చేలా దేవుడు చేస్తాడు. నీ పక్షాన అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నావు. ఈ టైంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు చాలా అవసరం ఉంది. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట, పనివారు కావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కావాలి. వితండవాదం చేసేవాడు కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కావాలి. నువ్వు అలా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే నీకంటూ కొంత ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు. ఎందుకో చెప్పనా, ఈ లోకంలో నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మంచిగా చదువుకోవాలి. ప్రిపరేషను, టెస్ట్లు, ఎగ్జామ్స్ రకరకాలు ఉంటాయి. అవన్నీ నువ్వు సెలెక్ట్ అయితే ఒక మంచి పొజిషన్ ఉంటుంది. మరి దేవుని పనిలో గొప్పగా వాడబడాలంటే దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు, టెస్ట్ ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది. నీకు మినిస్ట్రీ మెచ్యూరిటీ, లైఫ్ మెచ్యూరిటీ, లైఫ్లో నువ్వు మెచ్యూరిటీగా అంటే నువ్వు కొన్ని సమస్యలు ఇబ్బందులు కూడా దేవుడిని తీసుకొస్తాడు. నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటావు, అపవాది మోసంలో పడవు. అలా దేవుడిని ఒక ట్రైనింగ్ ఇస్తాడు. అలా ట్రైనింగ్ ఇచ్చి నేను ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకునే వచ్చాను, దేవుడిచ్చిన ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఇచ్చి దేవుడిని నిలబెడతాడు, నీకు కావాల్సింది మొత్తం సమకూరుస్తాడు. మీరు దావీదును చూసారా, దేవుడు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు? ఆ ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి నిలబడ్డాడు. సౌలు ట్రైనింగ్ లేదు కాబట్టి పడిపోయాడు. దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ఈ వాక్యము మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మీరు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. నేను ఇది యేసు నామములో చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటుకి మీరు ఆర్థికంగా సహకరిస్తే మీ జీవితంలో ఉన్న బంధకాలు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు ఆశీర్వదించబడతారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు చెప్పాడు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి. మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి, తద్వారా దేవుని ఆశీర్వాదం మీకు ఉంటుంది. మీరు ఇక్కడ ఆశీర్వదించబడతారు, మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారి ఆత్మీయతలు తెరవచేయండి, వారి బంధకాల నుంచి విడిపించండి. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించుచుండగా నేను నేనేమైతే మాట్లాడానో ఈ అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. నేను మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి. ఈ కార్యక్రమం అనేక మంది చూసినట్లుగా, అనేక మంది జీవితాలు మార్చబడినట్లుగా మీరు దీవించమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.